గణేష్ ఉత్సవాల్లో రాజకీయాల పేరుతో గొడవలు సృష్టిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని మాచర్ల రూరల్ సీఐ శివశంకర్ హెచ్చరించారు. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం సీఐ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సీఐ తెలిపారు. వినాయక విగ్రహాల మండపాల వద్ద ఎలాంటి రాజకీయ పార్టీల జెండాలు ఏర్పాటు చేయొద్దని సీఐ తెలిపారు. మండపాల్లో పాట కచేరీలు పెట్టాలన్నా అనుమతులు తప్పనిసరి అన్నారు. నిమజ్జనాల సమయంలో మద్యం సేవిస్తే బ్రీతింగ్ ఎనలైజర్ తో పరీక్షించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా వినాయకుడి విగ్రహాలు నిశ్చయించుకున్న వాళ్ళు తప్పనిసరిగా పోలీసుల దగ్గర ముందస్తుగా అనుమతి తీసుకున్న వాళ్ళు, అలాగే ప్రతి విగ్రహానికి సంబంధించి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఒక కమిటీలాగా పోలీసులకు కమిటీ ఇవ్వాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ఆ కమిటీలో ఉండేటువంటి ఎవరైతే కమిటీ మెంబర్లు ఉంటారో వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని నిమజ్జనం పర్వదినం నుంచి నిమజ్జనం జరిగే రోజు వరకు కూడా వాళ్ళే దగ్గరుండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తావి ఇవ్వకుండా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాలి. దీని పరంగా ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీలకు పొలం కానీ లేదా రాజకీయ జెండాలు కట్టడం కానీ లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు పాడడం కానీ ఇలాంటివన్నీ పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇది పూర్తిగా పండుగ కాబట్టి పండుగ వాతావరణంలో చూసుకోవాలి. ఎవరైనా దీన్ని ప్రేరేపించినా ఇలాంటి వాటికి ఎనకొని ప్రోత్సహించినా వారి మీద కూడా మేము నాన్ బెయిలబుల్ సెక్షన్లతో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో వాళ్ళను కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సున్నితమైన గ్రామాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి గ్రామానికి సంబంధించి ఒక కానిస్టేబుల్స్ని ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క కానిస్టేబుల్ని నియమించడం జరిగింది. ఎలాంటి సమస్య అయినా కూడా ఆ కానిస్టేబుల్ దృష్టికి తీసుకొస్తే అతను ఇమీడియట్గా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా దాన్ని ఆ ఇష్యూని పాసిఫై చేస్తాం. అంతేగాని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావి ఇవ్వకుండా మీరు శాంతియుతంగా వినాయక చవితి పర్వదినాన్ని చేసుకోవాలని చెప్పి పోలీసు శాఖ తరఫున కోరుకుంటున్నాను.